కానీ కొంతమంది దాదాపు 14 సంవత్సరాలు అరణ్యంలో జీవితం గడిపిన వాళ్ళు పద్మ తర్వాత మైను కుటుంబం మీద మమకారంతో అన్నకి జైలు పాలు చేసిన తర్వాత పార్టీ ఎక్కడైతే స్పందించలేదో దాంతో వాళ్ళు తిరిగి జనజీవన సంద కలిశారు. కలిసిన తర్వాత కొంతమంది నక్సలెట్లు సెటిల్మెంట్లు చేసుకుని బతుకుతుంటే వాళ్ళు మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నారు. వాళ్ళ జీవన విధానం ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది, 2014లో లొంగిపోయిన తర్వాత 2024 వరకు వాళ్ళ జీవనం ఎలా కొనసాగుతుంది విషయాన్ని మైను తర్వాత పద్మగారిని తెలుసుకుందాం. అన్న చెప్పండి, 2014లో ప్రమోద్ కుమార్ గారి ముందు మీరు లొంగిపోయారు, లొంగిన తర్వాత అప్పటికే ప్రభుత్వం కొన్ని మీకు సరెండర్ నక్సల్స్ ఇవ్వాల్సిన పథకాలన్నీ కొన్ని ఇచ్చినట్లున్నాయి. కానీ కొంతమంది నక్సలెట్లు మీ మాజీలు అని చూపించుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ దందాలు చేసేవారు. ఆ క్రమంలో మీకు నయీం అనే వ్యక్తి ఏమైనా ఎదురుపట్టాడా? పడలేదు. సరే, మీ జీవన విధానం ప్రస్తుతం ఎలా కొనసాగుతుందండి 2014 తర్వాత? ఫస్ట్ రాగానే మనకి ఏం ప్రూఫ్లు లేవు, ఏ ఆధారాలు లేవు కదా. రాగానే ఇంకా వేరే వాళ్ళ పేర్లతో అంటే పనికి ఆహార పథకం అంటారు కదా, అది ఉపాధి పది అంటే 100 రోజులు కరువు పని అంటారు కదా, దానిలో పోయినాం అందరం పని కోసం. అది చేస్తా చేస్తా ఇంకా ఆధార్ కార్డులు ఈ ప్రూఫ్లు ఇక్కడ లోకల్ ప్రూఫ్లు సేఫ్ తీసుకున్నాము. మీ స్వగ్రామం ఎక్కడ, మీరు ఎందుకు అడుగుపోకట్లేదు? మాది అదే ఛత్తీస్గఢ్ స్టేటు, అంతకుముందు మధ్యప్రదేశ్ అని ఛత్తీస్గఢ్ మళ్ళా ఉండే ఒకటేగా ఉన్నది, తర్వాత విడిపోయినాయి. మా సుకుమా జిల్లా, ఇప్పుడు కొంటా బ్లాక్ కరిగుండం అనే ఊరు మాది. మనం పాటలో పోయింది 97లో, పాటలో పోయింది 97లో. మాదైతే ఇంకా పార్టీ ఎప్పుడు మనం పుట్టకముందే మా ప్రాంతంలో పార్టీ ఉన్నది, అంటే పార్టీ ప్రభావంతో మేము పుట్టినామన్నట్టు. మా ఊరు కూడా నిలబడడానికి పార్టీ కారణము, ఊరికి అందరికి భూములు అందడం కూడా పార్టీ కారణం, పార్టీ ప్రభావంతోనే మనము పార్టీలో పోవడం అయింది. మనము 8వ క్లాస్ దాకా చదువుకున్నాం కిష్టారాం ఏరియా, కిష్టారాంలోనే. అది అంటే ఊర్లోనే పార్టీ ఉంటుంది కాబట్టి మీరు అంటే అడగలేదు సార్? అవునా. ఎక్కడ ఫస్ట్ పనిచేశారు? మనము అంటే మా ఊరు నుండి రిక్రూట్ అయినాక గొల్లపల్లి అని ఎల్ఓఎస్లో పనిచేయడం అయింది, తర్వాత పామేడ్ ఏరియా, తర్వాత ఇంకా మిలిటరీ వింగ్లో పోవడం అయింది అన్నట్టు, అంటే మిలిటరీ డిపార్ట్మెంట్లో పోవడం అయింది. పోయే ముందు మనం దానికైనా అంటే పార్టీ తరపున ఇటు పోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అంటే లేస్తే ఉంటే మొత్తం పార్టీ ప్రభావం కదా. మా ఊర్లో అంటే అక్టోబర్ క్రాంతి అని చైనా విప్లవం గురించి 98లో పెద్ద మీటింగ్ జరిగింది అంటే, దాంట్లో విజయ్ అని మాకు ఏసీ సెక్రటరీ ఉండే, ఏసీ సెక్రటరీ కిష్టారంకు ఎల్ఓఎస్ కమాండర్ కొడతానే. అప్పుడు మా ఊర్లో దగ్గర 1000 మందిలో జనాలు వచ్చింది అన్నట్టు. ఆ మీటింగ్ చైనా గురించి బాగా చెప్పింది దాంట్లో. దానికైనా ముందు మా ఊర్లో ఈ లంక పాపరెడ్డి, కోపడ గాంధీ, తర్వాత మొన్న మర్కం గోపన్న అని ఈ మధ్యన జైలు నుండి బయట వచ్చాను కదా, మాకు చిన్నప్పటి నుండి అంటే 90-91 అప్పటి నుండే మా ఊర్లో రావడము, జనరల్గానే పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క సందేశం పాంప్లెట్ రూపంలో ఇవ్వడము, లేకపోతే మన ఊర్లో మీటింగ్లు పెట్టి చెప్పడం ఇలాంటివి చేసేటోళ్ళు. ఆ టైంలో మనకైతే ఊర్లో వేరే సమస్యలు ఏం లేవు, ఆల్రెడీ సమస్యలు ఏవైతున్నాయో ఫారెస్ట్ ద్వారా ఉన్న సమస్యలు పార్టీ పరిష్కరించింది. అంటే ఆ ఊరు పెద్ద అభయారణ్, అంటే సెంచురీ మైంది మళ్ళీ నేషనల్ పార్క్ టైప్, అది ఆ ఏరియాలో ఈ బయట నుండి వచ్చిన కొత్త ఊర్లు ఏవైతున్నాయో ఆడ ఆగొద్దు మొత్తం లేకుండా, అంటే దూరం ఉండాలనే దాంతో పెద్ద అభయారణ్ డెవలప్ చేయాలనే దాంతో వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఉండేది ఆ సందర్భంలో ఫారెస్ట్ వాళ్ళని రానియకుండా చేయడము, మీరు పోడు వ్యవసాయం చేయండి అని అంటే పార్టీ చెప్పడము అట. అంటే మీకు లంక పాపరెడ్డి అన్న గోపన్న వీళ్ళందరూ మనం ఇంట్లో ఉన్నప్పుడే మనకు పరిచయం, మనకు ఇంట్లో మనం పార్టీలో రాకముందు నుండే ఇంట్లో. పార్టీలోకి 98లో పోయినాం. 98 నుంచి యూజీలో ఉన్నారా? అంతే. మిలిటరీ ఇంట్లో అంటే 98 నుండి 2003 దాకా ఆర్గనైజేషన్ అంటే మామూలుగా ఉన్నాం దళాలతో, తర్వాత 2003లో ఏమో అక్కడ నుండి ప్లాటూన్లో తీసుకుపోయినా.
మీరు ఛత్తీస్గఢ్ దండకారణ్యం, అక్కేమో నల్లమల, మీ ఇద్దరికి ఎవరు కలిపారు? పార్టీనా? పార్టీనే కలిపారు. కానీ పార్టీ ఉన్నప్పుడు కూడా జనతన సర్కార్ లాంటి సర్కారు ఏర్పడి మీరు అన్నట్లుగా సమిష్టంగా లాభాలు పొందాలని ప్రయత్నం చేసిన తర్వాత కూడా అక్కడ వస్తు మార్పిడి పద్ధతి ఇంకా ఎందుకు ఉందంటారు? ఇప్పుడు లేదు అది. ఇప్పుడంటే ఈరోజు ఉండకపోవచ్చు, మీరు ఉన్న టైంలో ఉంది కదా. అప్పుడు మనం ఉన్నప్పుడు కూడా లేదు, అంతకుముందు ఎప్పుడో పోయింది అది. నేను 2012లో చూసా, బియ్యం ఇస్తే బెల్లం ఇవ్వాలి, బెల్లం ఇస్తే పప్పు ఇవ్వాలి. ఆ వస్తువు మార్పిడి అనేటువంటిది ఉందన్న, సంతల రూపంగా కూడా వీళ్ళు అక్కడ అడవి నుంచి వాళ్ళు అరటిపళ్ళు పనసపళ్ళు తీసుకొచ్చి చింతపండు పసుపులాడు తీసుకొస్తే ఇక్కడ నుంచి వాడు ఒక కలుసిస ఇచ్చేవాడు. వస్తువు మార్పిడి అసలు పాత సిస్టమ్ అదే కదన్న, మన ఊర్లలో కూడా అదే కదా. ఇప్పుడు అది అంత వ్యక్తిగత ఆస్తి, స్వార్థం పెరుగుతున్నది. స్వార్థము పెరిగే కొద్దీ ఇవన్నీ పెరుగుతున్నాయి తప్ప ఇప్పుడు వాళ్ళల్లో ఆ స్వార్థం అనేటువంటిది కనిపించదు. అసలు వీడు బతుకుతున్నాడు అంటే ఇంకొకరు కూల కొట్టాలనేటువంటి ఆలోచన కనిపించదు. వాళ్ళ లేదులేండి, కుట్రాని ఉండదు. కాసేపు ఆ విషయం పక్కన పెడదాం అన్న, మన దగ్గరికి వెళ్తాం అన్న. మీరు చెప్పండి అక్క, మీరు ఒకే టీంలో పనిచేశారు, మీరు సూర్య అన్నాను. ఒక ఆంబుష్ దీంట్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మీరు చేస్తున్న దీంట్లో 76 మంది సిఆర్పిఎఫ్ దళాలది అటాక్ ఉంది, ఒక్కసారి అది రివీల్ చేయండి. అదేం పార్టీ తీర్మానం అది. అంటే మా కంపెనీ నుండి కొంతమంది ఏవిపోయినారు, అది మన వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా ఒక 30 మంది దాకా అటుపోయినారు, మిగిలిన ఒక 50 మంది దాకా ఈయనే ఉన్నారు. దానిలో భాగంగా నేను కూడా ఈయనే ఉన్నా. అది కమిటీ తీర్మానం. అంటే సీసీ ఆయుధాల కోసమేనా? ఆ టైంలో గవర్నమెంట్ ఒకటి గ్రీన్ అంట అని ఒక పెద్ద ఆపరేషన్ పెట్టింది అన్నట్టు. ఆపరేషన్కి ఎట్టయినా మనం అంటే ఇవ్వాలనే దాంతో అది సిఆర్వి ఆర్ సిఆర్సి ఎస్ఎంసి వీళ్ళ ప్రస్తావం అన్నట్టు తీర్మానం. ఆ తీర్మానం ఎక్కువ కేంద్రీకరణ అయ్యాడనేసి అంటే మా సిఆర్సి కంపెనీ అని బెటాలియన్ ఈ రెండు కలిసి పెద్ద ఎత్తున మనం పోలీసు వాళ్ళ మీద చేయాలి, ఇంకా తుపాకులు స్వాధీనం చేసుకోవాలని అది తీర్మానం తీసు తీర్మానం అంటే. పార్టీ తీర్మానం తర్వాత ఎక్కడ జరిగింది కరెక్ట్గా? అది జగురుగొండ ప్రాంతం అన్నట్టు. అంటే దక్షిణ బస్తర్లోనే జగురుగొండ ప్రాంతం, దాని నుండి పక్కన ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంటుంది సింతల్నార్ అని. సింతల్నార్ సింతగుప్ప మధ్యన అన్నట్టు. అది సింతగుప్ప నుండి ఒక 12-14 కిలోమీటర్ దూరము. ఈ సింతల్నార్ నుండి 4 కిలోమీటర్ దూరం మేము అది. దాంట్లో ఒక చిన్న ఒక గుట్ట టైప్ ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడ్ ప్లేన్ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా పోలీసు వాళ్ళు అది సిఆర్పిఎఫ్ రోడ్ ఓపెనింగ్ కోసం వస్తూ ఉంటుంది అన్నట్టు. దాంట్లో ఎప్పుడు వచ్చినా ఒక 100-150 మంది అటు వస్తారు. దానికి ఆడొచ్చేసరికి 2 భాగాలు అవుతారు. 2 భాగాల్లో ఒక భాగానికి కొట్టాలి, ఒక భాగాన్ని డిస్టర్బ్ చేయాలని ప్లాన్. ఆ ప్లాన్లో మనం ఏదైతే అనుకుంటామో అనుకున్న దానికి భిన్నంగా వచ్చింది. అలా 2 భాగాలు అయ్యి వస్తారనేసి అనుకున్నాం కదా, వాళ్ళందరూ ఒకే రూట్లో వచ్చిందట. అట్ట మనం దాంట్లో ఇంత ఒక్కని కూడా వదలకుండా సరౌండింగ్ చేసి. ఎన్ని గంటలు జరిగిందండి స్టార్టింగ్? 8 గంటలకు. పొద్దున 5:50 ఏమో, అంటే 10 నిమిషాలు తక్కువ 6 మొదలైంది, 9కి క్లోజ్ అయింది. 3 గంటలు. ఎందుకు వచ్చారు వాళ్ళందరూ? రోడ్ ఓపెనింగ్కి వచ్చారా? వాళ్ళ ప్లాన్ మనకు తెలియదు. మనదేంటంటే ఇక్కడ వస్తే ఇక్కడ చేయాలనేది అంతేగాని, వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఏదో 3-4 ఊర్లు పెట్రోలింగ్ చేసి పోవాలని, కొమ్మింగ్ చేసి పోవాలనుకున్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 82 మంది అట. మేము ఇటు ఒక 300 మంది ఉంటాం. అబ్బా, అందులో మీ రోల్ ఏంటి? మా రోల్ అంటే ఇంకా పార్టీ చెప్పిన బాధ్యత మనం నిర్వహించినామంటే అంతా ఫైరింగ్ అయినా? మీరు అందరూ కూడా ఫైరింగ్ అంటే మైండ్స్ గేమ్స్ ఏం లేవు, ఫైర్ చేసుకుంటూ ముందు పోవడం. అంటే వాళ్ళందరూ ఒక ట్రూప్గా వచ్చారు కదా, మీరు ఆపోజిట్ కొట్టారు వాళ్ళని? అంటే సైడ్ నుండి, అంటే 3-4 వైపుల నుండి ఫైర్ చేసిన వాళ్ళు. అంటే ఇట్లా రౌండ్ చేసినాం కదా. ఆయుధాలు దొరికాయా? దొరికినాయి. అంతే 82 తుపాకీ దొరికింది మొత్తం. ఏకేలు, ఇన్సాసులు ఇలాంటివి. 76 మంది చనిపోయారు కదా, ఆ బాడీలను అక్కడే ఉన్నాయి అప్పుడు? ఆడనే వదిలేసి. కొంతమంది ప్రాణంతో కొన ఊపిరితున్న వాళ్ళని కూడా కాల్చి చంపారట కదా. అయితే ఆ టైంలో ఇట్ అనేది కాదు, అంటే వాళ్ళు మళ్ళీ మన మీద తిరగబడతారు అనే దాంతో
లాస్ట్ టైంలో ఒక్కొక్క రౌండ్ వేసుకుంటూనే పోతారు వాళ్ళు. అక్కడ తుపాకీ తీసుకోవడము, పక్కన ఇవ్వడము, మళ్ళీ ముందుకు పోవడము అట్లా చేసుకుంటూ పోతారు. చంపడానికే అక్కడ కూర్చున్న తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు కొన ఊపిరితో వదిలిపెట్టారు కదన్న ఎవరైనా. అంటే అన్న 76 మంది చంపిన తర్వాత బాధ అనిపించలేదు మీకు? మనకు ఆ టైంలో మనకు బాధలు గీదలు ఏముంటాయి, ఎందుకంటే ఇంకో ఊర్లు అట్టి తాడమెట్ల అనే ఊరుంది, దగ్గర దగ్గర ఒక 70 ఇండ్లకు తగలబెట్టిండ్రు వాళ్ళు. అంటే సిఆర్పిఎఫ్, ఎస్పీఓలు, సల్వాజుడి గుండలు, తర్వాత తిమ్మాపురం అనే ఊరుకు మొత్తం దగ్గర దగ్గర ఒక ఇటాటు 90 ఇండ్లకు తగలబెట్టాను. అలాంటి కసి ఉంది కదా, అంటే వాళ్ళకు పోయి వా అంటే ఆ ఏరియాలో పోయి వీళ్ళు ఇటు చేస్తూ ఉంటే వీళ్ళని ఖచ్చితంగా ఏదో కూడా చేయాలనే దాంతో ఉన్నది. సల్వార్జుడు సంబంధించిన మహేందర్ తనయ్య, మహేందర్ కర్మ ఆ అటాక్ వచ్చి చెప్పండి సార్. మహేందర్ కర్మ అటాక్లో మనం లేము, లేరా? కానీ మీకు తెలుసు కదా. తెలుసు, కానీ మనం ఎక్కడో ఒడిశాలో ఎక్కడో మా కంపెనీకి తీసుకుపోయాడు, మనకు తెలియదు పెద్దగా. అంటే మా కంపెనీలో ఒక భాగం ఈడు ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పింది అంతే. ఓకే, 76 మంది సిఆర్పిఎఫ్ అటాక్ తర్వాత మైను పేరు ఒకసారి మారుమోగింది, పోలీసులు అంతా ఎందుకు టార్గెట్ చేస్తారు? అది ఇది ఒక విషయమేనా లేదు ఇంకా చాలా టాపిక్లు ఉన్నాయి అందులో? అంటే మనకు ఆల్రెడీ కంపెనీ బాధ్యులుగా ఉన్నాం కాబట్టి బాధ్యత మాది మిలిటరీ రంగం కదన్న. మిలిటరీ రంగం అయిన తర్వాత పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని చేయాల్సిందే, మేము చెయ్యము ఈ రంగంలో. మాది మిలిటరీ రంగం, మిలిటరీ రంగం అంటే పార్టీ వాళ్ళని ఇన్ఫార్మర్ను చంపమన్నా ఇన్ఫార్మర్ను చంపాలి, ఇక్కడ పెత్తందారి అంటే ఆ పెత్తందారిని చంపాలి, ఇక్కడ మీరు ఆంబూసి కూర్చొని పోలీసులను చంపాలంటే పోలీసులను కోసమైనా చేయాలి, లేదు ఓన్లీ వీళ్ళని చంపడం కోసమే మనం వెళ్ళాలి, మనకు వెపన్స్ దొరక్కపోయినా పర్వాలేదు అనుకుంటే దానికైనా వెళ్ళాల్సిందే. అప్పుడు ఇంకా పాపము పాప ప్రీతి అనేటువంటిది, ఎందుకంటే ఒక మనిషి చనిపోతే ఎవరికైనా పాపమే. ఇప్పుడు వాళ్లకు మాకు వ్యక్తిగత కక్షలు ఏం లేవు కదా పోలీసులకు మాకు కాబట్టి. కానీ మేము ఒకవైపు ఒక వర్గాన్ని కాపాడడం కోసం మేము చేస్తున్నాం, వాళ్ళు ఒక వర్గాన్ని కోసం వాళ్ళు వస్తున్నారు కాబట్టి. ఫైరింగ్ స్టార్ట్ అయిన తర్వాత మేము గాయాలైనా మమ్మల్ని వదిలిపెట్టారు, మేము దొరికినా. ఇప్పుడు అదే ఆంబూష్లో మా కామ్రేడ్స్ కూడా చనిపోయిండ్రు వాళ్ళని మోసుకొని వెళ్ళేసి ఊర్లల్లోకి తీసుకెళ్ళేసి దాన సంస్కరణలు చేసినాము. రైడులలో అయినా ఆంబూషులలోనైనా ఒక మిలిటరీ రంగంలో ఉన్నప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని అమలు చేయడమే మా బాధ్యత. 76 మంది చంపిన తర్వాత అదే ఆ చంపడం అన్నారు మీ భాషలో, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన తర్వాత పోలీస్ వైపు నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది? అది స్టార్టింగ్ పోలీస్ తరఫున అయింది ఆ రోజు అయితే. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అసలు కాల్పులు కారణం వాళ్ళేనా? అది మనం మామూలుగానే ఆ టైంలో అంటే డేరా మనకు అది చాలా అంటే 2-3 నిమిషాల్లో అయిపోదు. అంటే మామూలుగానే ఉన్నారు, ఉన్న టైంలో వాళ్ళు మనం ఉన్న ప్లేస్లో వాళ్ళు వచ్చేసిండ్రు, వాళ్ళే ఫస్ట్ ఫైరింగ్ చేసిండ్రు ఆ రోజు అయితే. అచ్చా, సడన్గా జరిగింది అది, మనకి స్కౌట్కు తెలియదు, మిగిలిన బ్యాచ్లు మేము అలర్ట్ కాలేదు. సో ఆ టైంలో జరిగినప్పుడు దగ్గర దగ్గర 3 గంటల కాలం కదా, సో 3 గంటల కాలంలలో మా తరఫున ఒక 8 మంది చనిపోయిండ్రు అందులోనే. 8 మంది, ఒక 10 మంది దాకా మామూలుగా ఇంజూర్డ్ అయ్యిండ్రు. అన్న మీరు చెప్పిన ప్రాంతం అందుకు మైదాన ప్రాంతం లాగా ఉంటుంది కదా, అది పెద్ద పెద్ద కొండలు ఏం కావే కాదు, అసలు కొండలు కొండ అదే చెట్లు కనిపిస్తుంటే అక్కడక్కడ అంతే. నాకు వాళ్ళ ఐడియా ఉంది, ఆ ప్రాంతం ఐడియా ఉంది నాకు, చెట్లు కనిపిస్తాయి కానీ మనుషులు మనుషులు ఎదురెదురు చూసుకోవచ్చు, కానీ ఫైరింగ్ ఎలాగ మీరు క్రాస్ ఫైర్ చేసుకుంటారు? అంటే మనము ఒక చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు పద్మ చెప్పినట్టుగా ఇది ఒక చర్యలు చేయాలనుకున్నప్పుడు ఒక 5-6 రోజులు 10 రోజులు దాని గురించి ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, అంటే దూరం ఉన్న శత్రువుని ఎట్టా మనం ఫైర్ చేయాలి, దగ్గర పోయి దగ్గరలో ఉన్నప్పుడు ఎట్టా మనం ఫైర్ చేయాలి అనేది చిన్న చిన్న స్కిల్సే, అవి దగ్గరుండి నేర్పిస్తారు కమాండర్లు అనుకున్న వాళ్ళు బాగా నేర్పిస్తారు. అంటే ఆర్మీ అంటే ఆర్మీ అన్నట్టుగానే ఆర్మీలో ఒక రకం ఉంటుందేమో కానీ దీనిలో ఒక కసితో నేరుస్తారు, ఆ క్రాస్ ఫైరింగ్లు ఇలాంటివి ఏముండవు. అసలు లాస్ట్ టైంలో ఇంకా మనం ఒక 10 మీటర్ రౌండ్ షేప్లలోనే మనం 3-4 5 పోయి ఫైరింగ్ చేసినాం, మాకు మాకు క్రాస్ ఏం కాలే, మొత్తం 5 ఫైర్ చేసిన టోటల్ మొత్తం ఆ 3 మీదనే టార్గెట్ అది అట్ట. ఆ విధంగా ప్రాక్టీస్ చేయిస్తారు. 76 మంది అయిన ఇష్యూ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? పక్కనే అదే తాడమెట్ల అనే ఊరుంది కదా, అడిగి వచ్చినాం. అంటే మేము ఎక్కడైతే రోజు అప్ అండ్ డౌన్ చేస్తామో ఆంబూస్ కోసం ఆ ఊర్లోనే వచ్చినాం. దాని మీద షఫీస్ జరుపుకున్నారా?
దాని మీద సమీక్ష జరిగిందా? సమీక్ష ప్రతి ఒకదానికి సక్సెస్ అయినా సమీక్ష ఉంటుంది, తర్వాత ఫెయిల్ అయినా సమీక్ష ఉంటుంది. ఓకే, తర్వాత పోలీసుల వైపు కూడా చాలా విపరీతంగా కూంబింగ్ చేశారు అప్పుడు. ఆ టైం నక్సలైట్లు ఏది ఏమంటారు, కోట అది కాబట్టి కోటలోకి లోపలికి అసలు బ్యాచ్ వచ్చేది కాదన్న. ఈ రోడ్ల మీద జరిగింది, జరగడం అనేది లేదనేది లేదు, చేసిండు కానీ అది. ఇది కాకుండా మీరు చేసినవి ఏమున్నాయి ఇంకా? ఆట చేసిన చాలా ఉన్నాయి చెప్పకుండా. దామన్ జోడి రైడ్ కూడా చేసినాం కదన్న. దామన్ జోడి ఏంటి? నాలుగో కంపెనీ కొరపుట్లో నాలుగో అనే కంపెనీ ఉంది కదా, దాని మీద జెల్టిన్ కోసం చేసినాము. కొరపుట్టు ఇలాంటివి ఉన్నాయి. కొరపుట్టు పోలీస్ స్టేషన్ మీద, జిల్లా హెడ్ క్వార్టర్ మీద. హెడ్ క్వార్టర్ మీద ఎక్కడి నుంచి వచ్చారు? సుక్మా నుంచి వచ్చారు అప్పుడు? లేదు ఇక్కడే మన డీకే నుండే. ఏఓబి అంటే మనము చర్య కోసం ఆడికిపోయినాంలే, కానీ మూవ్ అయిందంతా మత మీ ఇదే వైజాగ్ ఓబి ఏదో ప్రాంతం మనకు తెలియదు. ఏఓబి పెద్ద కొండలు ప్రాంతం, ఆ ప్రాంతం నుండి మూవ్ అయ్యి చేసినాం. కూనేరు రైల్వే స్టేషన్ మీద అది మనకు తెలియదు, అది లోకల్ వాళ్ళు చేశారన్న. లోకల్ వాళ్ళు అంటే కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ సింగిల్గా చేసినటువంటి యాక్షన్స్. అది ఇక్కడ ఏఓబిలో ఎస్ఆర్ పైప్ లైన్స్ అదే నాలుగో కంపెనీ అంటే అదే కదా, అది నాలుగో సపరేట్ ఎస్ఆర్ పైప్ ఇక్కడ చిత్రకొండ దగ్గర చెప్తున్నా. ఎస్ఆర్ పైప్ లైన్స్ అవి అక్కడ లోకల్ కంపెనీలో చేసాయి, లోకల్ ప్లాట్ఫామ్ సేవ చేసాయి. అచ్చా, దామన్ జోడి మీది? దామన్ జోడి, కొరాపోటు ఇలాంటివి. మీరు ఎన్నిసార్లు తప్పించుకున్నారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నుండి? మన మీద ఎప్పుడు జరిగింది లేదు, ఒక్కసారే ఇక్కడ మన ఏదో ఏరియా కానీ ఏఓబి ప్రాంతంలో ఒకసారి జరిగింది. దాంట్లో ఇద్దరు మేము చనిపోయినారు, దాంట్లో నేను సెంట్రీలో ఉన్నా, నా తరపు నేను ఫైరింగ్ ఏం లేదు. ఇంకో సైడ్ నుండి మేము ఒక 17 మంది ఉన్నాం కదా, 17 మందిలలో అటు డౌన్ నుండి ఫైరింగ్ అయితే ఇంకా పైన పోయే టైంలో ఇద్దరు మహిళలు ఎగం తగిలింది ఆ టైంలో. సాధారణంగా ఫైరింగ్ అంటేనే చాలామంది భయం ఉంటుంది, అంటే మీరు వన్ని ప్రాణాలు తెగించి లోపలికి వెళ్ళారు మీ ఇద్దరు, మీరే కదా అన్నలు అందరూ అలాగే వెళ్తారు, ప్రజల కోసం త్యాగం చేసి వెళ్తారు. పట్టపగలంటే ఓకే, రాత్రులు ఏ టైంలో ఎక్కడ వస్తుందో తెలియదు కదా, మీరు ఆ టైంలో ఎలాగుంటుందండి మీ ఫీలింగ్స్? అసలు మేము ఫీలింగ్ అనేది మనకు ఎప్పుడు వేరే విధంగా అనిపించలేదు. అంటే మేము ఒక అంత పెద్ద సంఖ్యలో ఉంటాం కాబట్టి ఒక బందోబస్తులోనే ఉంటాం. అంటే మాకు ఒక స్కౌట్, దానికి ఒక అబ్జర్వేషన్ చేసేటోళ్ళు, తర్వాత ఒక 10 కిలోమీటర్ నుండి దూరం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా ఇట్లా కొన్ని ఏర్పాటు చేసి మా కంపెనీ అనేది మూవ్ అవుతుంది. అంటే చిన్న చిన్న యూనిట్లు అనుకో, అది ఎల్ఓఎస్ ఎల్జిఎస్లు అంటే 5 10 మంది, వాళ్ళు ఒక రకంగా ఉంటుంది, మేము ఒక 100 110 మంది అట్లా ఉంటాం కాబట్టి పెద్దగా మనకు వేరే విధంగా అనిపించలేదు. అనిపించదు అంటే మనం అంతా మూవ్ చేసేది రాత్రినే, పగళ్ళు సైలెంట్గా ఉంటాము ఎక్కడ పోయినా. ఛత్తీస్గఢ్లో పనిచేసిన టైంలో ఇప్పుడు కల్లూరి అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవారు. కల్లూరి పోలీస్ స్టేషనా? పోలీస్ ఆఫీసర్, అదే ఆఫీసర్లే, బస్తర్ ఐజీ. బస్తర్ ఐజీ ఆయన ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా? ఎదురుపడలే, కానీ ఇంకా కొన్ని మొరటగా మనకి మన మీద బ్యాచ్లు పంపడం ఇలాంటివి చేసిండు. తర్వాత మరి రిటైర్ అయిందా ఏమైంది మనకు తెలియదు. రిటైర్ అవ్వలేదు ఉన్నారు. ఆయన సల్వార్ జుడును అడ్డం పెట్టుకుని కొన్ని కార్యక్రమాలు చేశారు, నక్సలైట్ నడిచివేశారని ఒక వార్త ఉంది, వాస్తవం అది? ఇంకంతా సల్వార్ జుడు అనేది ఒకటి ప్రైవేట్ సైన్యము, దానికి కర్మ నిర్మాత, దానికి సపోర్ట్ ఎట్టయినా ఇదో అంటే నక్సల్ వ్యతిరేకంగా చేస్తున్నాం కాబట్టి దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది ఎట్టయినా. అన్న 2014 వరకు మీరు లోపట్టున్నారు కదా, 2016 వరకు ఛత్తీస్గఢ్లో రోజు ఒక ఎన్కౌంటర్ జరిగేది, కనీసం రోజుకి ఒక ఇద్దరిని చనిపోయేవారు. పార్టీకి దానివల్ల నష్టం జరిగిందా లేదు, ఆ ఎన్కౌంటర్ చూసి చాలామంది ఇంకా లోపలికి వచ్చేవారు? అంటే 14 దాకానా ఎన్కౌంటర్లు? అది ప్రతి ఒక్క ఎన్కౌంటర్లు, ప్రతి ఒక్క ఎన్కౌంటరు దళం మీదే కాదు, అది చాలా ఎన్కౌంటర్లు అంటే ఇంకా జనాల మీదనే. జనరల్ ఇక్కడ సింగల్ దొరికిన పట్టుకుని చంపడము ఇలాంటివి చాలా చేసిండ్రు. అవి ప్రతి ఒక్కటి ఎన్కౌంటర్ అయింది అనుకో, ఎన్కౌంటర్ భాగంగా వాళ్ళు కూడా చనిపోయిండ్రు. అది ఎన్కౌంటర్ రూపంలో అది మనం చెప్పలేము, అది బూటకప్పం అనేది మనం అనుకోవాలి దానికి. అంటే చాలా అంటే చాలా, అంటే ఏడ దొరికిన వాళ్ళు కాడ పట్టుకుని చంపిండ్రు సల్వాజుడు అనే పేరుతో. ఛత్తీస్గఢ్ అనేది ఎందుకు అనేది అసలు డెవలప్మెంట్కి దూరంగా ఉంది, అది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ విడిపోయిన తర్వాత అది కూడా భారతదేశంలో ఒక భాగమే. ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, బస్తర్ అవ్వచ్చు, లేదా సుక్మా కానీ, దంతేవాడ, ఈ ప్రాంతం అంతా అబూజ్మాడ్, ఈ ప్రాంతం అంతా కూడా భారతదేశంలో భాగమైన డెవలప్మెంట్కి ఎందుకు దూరంగా ఉంది?
డెవలప్మెంట్ అంటే దేనికి డెవలప్మెంట్? రోడ్ లేదనేనా? లేదు రోడ్డు అంటే అది కాకుండా అక్కడ ఇప్పటికి కూడా ఆదివాసులు వాళ్ళు ఇంకా మామూలుగానే ఉన్నారు. వాళ్ళకి రూపాయికి కాయిన్కి తేడా తెలియని పరిస్థితులు ఉన్నారు. దానికి కారణం ఏమనుకోవచ్చు అంటే రూపాయి నోటుకి కాయిన్కి ఈ రెండింటికి వ్యత్యాసం కూడా తెలియని ఆదివాసులు ఉన్నారు అక్కడ. దానికి కారణం ప్రభుత్వం ఒక లేకపోవడమా, లేదు మీరున్నారు కాబట్టి ప్రభుత్వం రాకపోవడమా? ఒకవేళ మీరు కూడా ఉండి వాళ్ళు ఎందుకు రాజకీయ చైతన్యం కానీ ఆ పరిజ్ఞానం కానీ పెంపొందించలేపారు? అంటే ఒకప్పుడు పార్టీ రాకముందు ఒక రకం ఉన్నారు, పార్టీ వచ్చిన తర్వాత వ్యవసాయం రంగంలో అందరూ బాగా యాక్టివ్గా ఇది చేయడం అయింది అన్నట్టు. డెవలప్ అంటే అప్పులేని డెవలప్ అనుకో, అంటే ఒక్కరికొక్కరు సహాయంతో ఉండి బతికే ఒక మంచి సంస్కృతి అది. అంటే ఆ ప్రాంతంలో డెవలప్ అంటే ఏదో బిల్డింగ్ కడితేనే డెవలప్, లేకపోతే రోడ్డు ఉంటే డెవలప్ కాదులేండి. తర్వాత ఏదో మతం పెద్ద ఎత్తున వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంటే డెవలప్ అనేది కాదు. ఆ ప్రాంతంలో అది ఒక డెవలప్ అనుకో. ఆ విధంగా అంటే ఎవరికి ఒక ఎకర పొలం లేదు అనేది ఎవరికి లేదు, ఒక్కరికి పొలం అనిపించింది చేసింది. తర్వాత ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తారు, ప్రతి ఒక్కరు సమానం బతకాలనే ఉద్దేశంతో ఉంటున్నారు అన్నారు దాంట్లో. ఇంకా దానికి డెవలప్ అన్డెవలప్ అనేది దాంట్లో ఏం తేడా లేదు. బయట నాలెడ్జ్ లేదు తప్ప మామూలు జీవనానికి సంబంధించిన డెవలప్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళకి. అక్కడ పార్టీ జనతను సర్కారం పెట్టింది, దాని యొక్క ప్రయోజనం ఎలా జరిగిందంటారు? జనతన సర్కారులలో మనకి ఆల్రెడీ మీకు కొన్ని సమీక్షలు ఇవన్నీ ఇన్ని ఉంటారు, ప్రతి ఒక్కటి ఉంటుంది దాంట్లో. అంటే బాలల సంఘం అది సంఘం రూపంలో కాదు, అంటే జనాలకు ఎడ్యుకేషన్ రూపంలో తీసుకొచ్చేటి కొన్ని స్కూల్స్ కూడా నడిపించారు అది జనతన సర్కారే. తర్వాత మన మెడికల్స్ రూపంలో కూడా మనకి బాగా శిబిరాలులాగా ఏర్పాటు చేసి ప్రతి జనతన సర్కారు కింద ఒక వాళ్ళకున్న ఎడ్యుకేషన్ ప్రకారం వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వడం ఫ్రీగా. ఇలాంటి అంటే సమిష్టి తత్వాన్ని అంటే ఏ వ్యవసాయం పని చేయాలన్నా సమిష్టినే ప్రతి ఒక్కటి. ఊర్లో ఆవులు కాయలు కలిపి చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కలిపి చేసుకోవడం. ఊర్లో ఒక 10 ఇండ్లు ఉన్నాయి అనుకో, 10 ఇండ్లు కలిసే చేస్తారు ప్రతి ఒక్కటి. 10 మందికి ప్రతి ఒక్కరికి ఆవులు ఉన్నాయి అనుకో, రోజు ఒకరు ఆవుల కోసం పోతారు ఒక ఇంటి వాళ్ళు, రేపు ఇంకో ఇంటి వాళ్ళు, రేపు ఇంకో అంటే 10 రోజులు వచ్చేసరికి ఒక రౌండ్ తిరిగి వస్తుంది అన్నట్టు ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఈడేమో కూలీ ఇస్తేనే ఒక్కరి కాడ పని కోసం పోతారు కదా, అక్కడ అట్ట కాదు. నా కాడ పని అయిపోయేదాకా మిగిలిన వాళ్ళు వస్తారు, నేను వాళ్ళ కాడ అట్నే పోతాను. డబ్బు ఏముండదు, అవసరం లేదా డబ్బు, ఓన్లీ ఏమో బట్టలు కొనడానికి ఉప్పు కొనడానికి తప్ప మిగిలిన అన్నీ ఆడనే చేసుకుంటారు. ఇప్పుడు మీకు ప్రభుత్వం భూమి ఇచ్చింది కొంత భాగం, ఆ భాగంలో ఏం పండిస్తున్నారు, దీన్ని ఎలాగే దీన్ని ఒక షేపుకి తీసుకొచ్చారు, ఈ షేపుకి రావడానికి మీరు ఎంత పంట కష్టమండి? అన్న మాకు గవర్నమెంట్ భూమి ఇచ్చే నాటికి అది అక్కడ ఉన్నటువంటి బీడు భూములుగానే ఇది ఉన్నది. ఇక్కడ మేము కరువు పని కింద పని పెట్టేసుకున్నాం, కలెక్టర్ను అట్లా అడిగేసి కరువు పని కింద పీఓ ఏపీఓను అడిగేసి ఇది కరువు పని కింద పెట్టించి మాకేమన్నా రాళ్ళు తీసే పని చేయించండి అన్న, లేకపోతే ఈ భూమి మేము చేసుకోలేమని చెప్పేసి అన్నాము. అట్లా కరువు పని కింద పెట్టించిండ్రు. ఈ చుట్టూ గోడలు పెట్టడానికి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు గ్రామాల వాళ్ళు, పందెలపల్లె తర్వాత ఈ లక్ష్మీపురము శాంతినగర్, ఈ మూడు గ్రామాల వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసిండ్రు. ఇది మొత్తము కరువు పని కింద వచ్చి, కరువు పని కింద డబ్బులు ఇచ్చినా వ్యక్తిగతంగా ఇంకొకరికి పోయి చేయడానికి సహకరించరు ఎవరు, కానీ వాళ్ళు ఈ మూడు గ్రామాల వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసి ఈ భూమి కూడా వాళ్ళ ఎద్దులు మేపుకునేది అయినప్పటికీ ఈ గ్రామ ప్రజలు మాకు ఈ భూమి ఇవ్వడానికి సహకరించిండ్రు. ఇట్లా మొత్తం ఈ చుట్టూ ఈ గోడ పెట్టడానికి చేల ఉన్నటువంటి రాళ్ళు మొత్తం కూడా 300 మంది, ఒక్కొక్క రోజు 300 మంది 400 మంది కరువు పని కింద ఈ పని ఈ చుట్టూ చేయించుకున్నాం. ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా ఇదంతా? ఇది మొత్తం ఇప్పటికీ 6 సంవత్సరాలు పట్టిందన్న చేయడానికి. ఈ మొక్క ఈ సైజుకి వచ్చింది, చాలా అందంగా తయారు చేశారు మీరు. చీనికాయలు బత్తాయికాయలు ఎన్ని గంటలు కష్టపడుతుంటారు, మీరు ఏం చేస్తుంటారు రోజు? మినిమం రోజు 6 గంటలకు వస్తాం పొద్దున, అంటే పొద్దున వచ్చేసి ఇంకా ఒక్కొక్క రోజు 9 దాకా చేసేసి ఇంటికి పోతాము. లేకపోతే అక్కడే లేట్ అయిందనుకో, 8 వచ్చినామనుకో, సాయంత్రం దాకా ఇన్నే ఉంటాం. ఏదో ఒకటి చెట్టు పక్కన ఉన్న రాయి తీయడము, దాని చుట్టూ తవ్వకము, గడ్డి ఉండిన గడ్డి తీయడము, ఏదో ఒకటి చేస్తున్నాం అనమాట. అట్లా చేయబట్టి ఈ ఆకారం వచ్చింది. కానీ నీరు చాలా ఇబ్బంది కదా ఇక్కడ, బోర్లు ఆల్రెడీ 2 బోర్లు వేయించుకున్నాం ఇంకా వేయాలి.
కానీ ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ వస్తుంది, దానివల్ల మీకు లాభం వస్తుందా? లాభమే మాకు, నీళ్ళు వాటర్ పెరిగింది కదా, ఇప్పుడు చెట్లకు వాటర్ తగ్గింది, చెట్లు వాడబడుతున్నాయి అందుకే ఇట్లా ఉంది. కానీ ఆ నీళ్లు దాంట్లో ఉన్నాయంటే మా బోర్లలో నీళ్లు పెరుగుతాయి కదా. నీరు పెరుగుతుంది కానీ భూమి రేటు పెరుగుతుంది, రేపు అన్ని రకాలు పెరిగిన తర్వాత దీని మీద కొంతమంది కన్ను కూడా పడుతుంది. కన్ను పన్న మాకు అట్లా ఏం చేయాలి, ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ తో ఇచ్చింది, పట్టాలు ఇచ్చింది. కానీ ఇంకొక రకంగా కొంతమంది చేయవేస్తారు, అప్పుడు అట్లా ఏం చేయలేరు అన్న ఆ నమ్మకం మాకు. ఈ రోడ్డు పక్కన ఉన్న భూమి కదమ్మ, ఎవరు రాలేదు ఇంతవరకు? ఎవ్వరు రాలేదు, ఆల్రెడీ బీడే బీడుగా ఉన్నది, అది అక్కడ మొత్తం మళ్ళీ ఎస్సీలకు ఇచ్చారన్న, అవన్నీ కూడా అట్లనే పట్టాలున్నాయి. ఇది ఇక్కడ దాకా ఖాళీ స్థలం, ఖాళీ పొలం, ఇది అంటే బీడుగానే ఉన్నది. ఇంక ఇక్కడ మన సర్వేయర్లకు వీలవాళ్ళకు చూపిస్తే ఇది ఖాళీగా ఉందని ఇక్కడ తేలినాకనే ఇంతమందికి ఇవ్వాలని చెప్తే, అంటే దీనికైనా మంచి పొలాలు ఉన్నాయి, మళ్ళీ 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అట్టట్టు బిట్టు బిట్టు దూరం దూరం ఉన్నాయి. కానీ అట్లా ఎట్లుండ కానీ వికేంద్రీకరణం అయితే మన అంటే ఫ్యామిలీ ఒక చోటు ఉండదు, ఆడొక కుటుంబం ఆడొక కుటుంబం ఉంటుంది. ఏది ఉన్నా కానీ మనం ఒక చోటు ఉండాలి, ఒకే చోట తీసుకోవాలనే దాంతో గీనె రాళ్ళైనా ఏదైనా తీసుకోవాలని. ఒకసారి పంట దిగిందా? పంటకు వదలలే, అసలు కాపుకు వదలలే. 5 సంవత్సరాలకు చెట్లను కాపుకు వదిలేదు. ఇది 4వ సంవత్సరము, కొన్ని చెట్లు అది ఆ నుండి అవతల 4వ సంవత్సరం, 23 సంవత్సరాలు. మనము కరువు పని కింద పెట్టినమన్న, చెట్లు నాటేది కూడా గవర్నమెంట్ కిందనే పెట్టినాము. కరువు పని కింద 3 సంవత్సరాలు దీని మెయింటెనెన్స్ ఖర్చు ఇచ్చింది. అది అక్కడ బోర్డులు ఉన్నాయి చూసినా, అది అక్కడ బోర్డులు, ఆ బోర్డులు మన కరువు పని కింద గవర్నమెంట్ చేపించిన విధంగా అట్లా ఎస్టిమేషన్ మొత్తం దాంట్లోనే ఇస్తారనమాట. మేము దీంట్లో పని చేసినా మా కూలీ లెక్క కూడా ఇచ్చింది అనమాట. అట్లా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఖర్చులు ఇచ్చింది. చెట్లకు ఫస్ట్ 1 సంవత్సరం మొత్తం మేము డ్రిప్పులు బోర్లు వేపించుకోలేకపోయినప్పుడు గవర్నమెంట్ నుంచే వాటర్ పోయడానికి కూడా దీనికి డబ్బులు ఇచ్చింది. అట్లా ఆ బిల్లులతోటే మళ్ళీ ఈ బొచ్చేలో బోర్లు వేపించుకున్నాము. అట్లా దీంట్లో డెవలప్ అయినాను తప్ప మేము ఎలాంటి మిగిలిన వాళ్ళ ఏదో నక్సలైట్ ఇట్లా చేస్తారంట అట్లా చేస్తారంట దందాలు చేస్తారంట. మేము వచ్చిన ఉదయం వస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయేది. అట్లా మేము కష్టపడుతున్నాము. అట్లా ఈ పొలాన్ని ఇట్లా ఇంత బాగా చేసుకోగలిగినాము. ఇప్పుడు 8 ఎకరాల్లో మీ ముగ్గురు, ఒకటి నాలుగురు కుటుంబాలు, నాలుగు కుటుంబాలు చీని తోట కాకుండా కొంతమంది వేరే గడ్డి నుంచి కొంత పాము తీస్తున్నారు కదా, ఒకసారి వివరం చెప్పండి అన్న. మేము ఇది ఓన్లీ దీని మీద అయితే మరి మనకు రాబడి ఏం లేదు కదా, తినడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాంతో మేము పామా రోజా అని చెప్పేసి గడ్డి ఇక్కడ ఏరే అన్న వేసినాడు 100 ఎకరాలు. సరే దాన్ని చూద్దాము, ఈ మిరప ఈ పత్తి ఇలాంటివి అయితే మనం చెయ్యలేము, వాటికి మందులు కొట్టడము దానికి అనుభవానికి సంబంధించి ఎంత మనకు తెలియదు అని చెప్పేసి మేము కూలికి వెళ్ళినాం. వాళ్ళకి వెళ్ళినప్పుడు ఆ కూలీ పని చేసేటప్పుడు చెప్పాడు, రవి మనం కూడా వేసుకుంటే బాగుంటుంది ఇట్లాంటిది అని చెప్పేసి. కమర్షియల్ పంట కూడా వేయించావు? వచ్చి చెప్పిన తర్వాత సరే కూలికి వెళ్ళడం బాగుండదు కదా మనకి, సరే ఏదో మన శక్తి మేరకు అని చెప్పేసి మళ్ళీ ట్రాక్టర్ను రీఫైనాన్స్ పెట్టేసి ట్రాక్టర్ కంతుల వారిగా తీసుకున్నాము. పనికి పోయిన డబ్బులు మళ్ళీ 6 నెలలకు ఒకసారి కంతు కట్టేవాళ్ళము. ఇది కంతులు అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద 4 లక్షలు రీఫైనాన్స్ తీసుకొని ఆ డిస్టిలేషన్ పెట్టేసి అక్కడ మళ్ళీ మా ఊరు దగ్గర ఉన్నటువంటి మా భూములే, మా ఊరు దగ్గర ఇప్పుడు ముంపు గ్రామం కింద పోయినటువంటి భూములు, ఇంకా నీళ్ళు ఏమి రాలేదు కాబట్టి ఖాళీగా ఉన్నాయి. ఆ భూములలోనే గడ్డి వేసుకున్నాం, మా ఊరి దగ్గర వేసుకున్నాం గడ్డి. ఆ గడ్డి తీసుకొసుకొని 5 ఎకరాలు వేసినాం. ఆ గడ్డి తీసుకొసుకొని ఇక్కడ కాలుస్తాము. కాలుస్తే ఒక డ్రమ్ము గడ్డి తొక్కి కాలుస్తే 2 లీటర్ల ఆయిల్ వస్తుంది. 2 లీటర్ల ఆయిల్కి 4000 వస్తాయి. అట్లా చేస్తున్నామన్న. ఇప్పుడు ఇది చేయబట్టి 1 సంవత్సరం అవుతుంది మేము. అంటే పైన ఖర్చుకు ఉపయోగపడతాయి అనేటువంటిది మేము ఇది పెట్టుకున్నాము. మా లాస్ట్ చెల్లెల వాళ్ళు అది అక్కడ ఒక 60 పొట్టేళ్ళ పెట్టుకొని వాళ్ళు వాటిని మేపుకోవడం, 6 నెలలు 7 నెలలు మేపడము, అమ్మడం, మళ్ళీ ఆ డబ్బులతో వడ్డీ కొంత ఏగస్ట వచ్చినటువంటి డబ్బులతో మళ్ళీ చెట్లు తీసుకోవడము, మళ్ళీ అసలు డబ్బులతో మళ్ళీ తెచ్చుకోవడం. అట్లా ఇంకొక చెల్లెలు వాళ్ళేమో ఇక్కడ పెట్టారు, ఇల్లు పొట్టాన్లో పెట్టారు. అయితే మా మరిది కొంచెం కాలు ప్రాబ్లము, కొంచెం షుగర్ ఉంది, అందుకు అబ్బాయి మధ్యప్రదేశ్ వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ శాతం మేపిస్తున్నాడు. అట్లా మా జీవన విధానం ఇది. కానీ మిగిలిన వాళ్ళు ఎవరెవరో అనుకున్నట్టుగా నక్సలైట్లు పాండ్రంగారెడ్డికి అలాగే సాగర్కు కోట్లు ఉన్నాయంట, వాళ్ళ ఫ్యామిలీకి ఏంటిది అనేటువంటి చాలా మందికి ఉన్నది అభిప్రాయము. చాలా మంది బయట చెప్పడం ఏంటంటే సాగర్ తన కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేస్తుంటాడు అన్నది, నెల్లూరు కేరా ఫెట్రస్ పెట్టుకున్నాడని.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పేం కాదు, అది ఏమైనా అక్రమమైన వ్యాపారం కాదు, కానీ అందులో బెదిరిస్తుంటాడు అనేది వార్త ఉంది. అసలు మేము మా అన్న ఎవరిని బెదిరించినట్టుగా అసలు ఎవరు ఇప్పటికైతే లేదన్నది. మా అన్న అట్లా బెదిరించే మనిషి కూడా కాదు, ఎందుకంటే మాకు సంబంధం లేకుండా ఏ విషయం చేసినా మేము ఫ్యామిలీ అంతా మొన్నదనక కూడా మేము ఫ్యామిలీ అంతా ఒకటే కుటుంబంగా అందరం కలిసి ఈ పని చేసినాము. మేము ఒక పని చేస్తుంటే మా అన్న శాతనైన పని మా అన్న చేస్తున్నాడు ఇక్కడ. సరే రియల్ ఎస్టేట్ చేస్తలేడా అంటే 2018 ఆ టైంలో వచ్చేసి మా బావ వాళ్ళు ఇక్కడ ఆర్మీ రిటైర్డ్ మా అన్నతో పాటు చదువుకున్న వాళ్ళు కాకర్ల వాళ్ళు కొంతమంది, తర్వాత కొంతమంది టీచర్లు వీళ్ళు వచ్చేసి నాగులారం ఇటు మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అన్న కొంచెం మాకు సపో మేము డబ్బు మేము పెడతాము కొంచెం మాకు సపోర్ట్ ఉండు, ఈ ప్లాను ఇవంత మాకు తెలియదు కదా, నువ్వు ఉంటే మాకు కొంచెం ప్లాట్లు కూడా సాగర్ ప్లాట్లు అంటే పోతాయి. ఈ పొలం అంతా చేసుకున్నారు, సంవత్సరానికి ఎంత ఖర్చు వస్తుంటుంది? సంవత్సరానికి ఇప్పుడు తక్కువే అన్న, స్టార్టింగ్లో బాగా ఖర్చు అయింది, గవర్నమెంట్ మా కరువు పని కింద సహకరించింది, కానీ ఇప్పుడు ఖర్చు చెట్లు తోపించడం ఖర్చు, మందులు వేయడము ఇంకా ఖర్చు తప్ప ఒక ఒక మొత్తము ఒక ఒక టిప్పుకి వచ్చేసి 100,000, 150,000 అట్లా వస్తుంది. అయితే మీ అన్న గారు సాగర్ గారు రియల్ ఎస్టేట్ దందాలు చేయరని? మా అన్న అలాంటి దందాలు ఏం చేయలేదన్న. ఆ టీచర్స్ కొంతమంది కలిసినటువంటి వాళ్ళు మేము పెట్టుబడి పెడతాము, మాతో పాటు నువ్వు హెల్ప్ చేయన్న మాకంటే పోయి ఇంకా ప్లాట్లలో ఇల్లు అందరు కలిసేసి పెట్టుబడి వాళ్ళే పెడుతున్నారు, వచ్చిన లాభము అందరికి సమానం, ఎందుకంటే హెల్ప్ మాట్లాడడము ఇవన్నీ చేయడం మా అన్న చేస్తున్నాడు కాబట్టి అట్లా వచ్చినటువంటి లాభం ఇల్లు పంచుకోవడం ఉంది తప్ప ఎవరిని బెదిరించింది లేదు. అలాంటి రియల్ ఎస్టేట్ కూడా మొత్తం అదే బిజినెస్గా కూడా లేదు, మెయిన్ తోట వ్యవసాయము రెండో బిజినెస్, ఒక బతుకు తెరువు కోసం ఆ బిజినెస్. అన్నా మీరు చెప్పండి, మీరు డీకేలో మీరు చేసిన యాక్షన్స్ కొన్ని ఉన్నాయి, దామన్జోడి రైల్వే స్టేషన్ కానీ లేదా పోలీస్ క్యాంప్స్ మీద కానీ ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పండి. పోలీస్ క్యాంప్లు అంటే చాలా చేసినవి ఉన్నాయి, ఒకటే మురికినార్ అని ఒకటి ఉంది సలవాజుడు అంటే మనకు 2006 అది నీ వడగలేదు నేను చెప్తున్నా చెప్పండి. జనరల్గానే పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు ఉంటారు దానిలో, అంటే పక్కన ఉంటారు సైడ్ అంటే రోడ్డు మీద ఉంటారు, ఇంకంత పగలు రాత్రి అన్నట్టుగా లేదు లేదు బీజాపూర్ జిల్లాది, అది కొత్తగా క్యాంప్ పెట్టింది అన్నట్టు, అంటే మామూలు అవుట్ పోస్ట్ టైప్ ఒక కొత్త క్యాంపు. దాంట్లో అది కూడా పార్టీ తీర్మానం అనుకో, మన తీర్మానాలు ఏముండవు, అది సల్వాజుడు వ్యతిరేకంగా చేసిన ఒక చర్య అన్నట్టు. అది అటు నుండి మాడు నుండి ఒక కంపెనీ వచ్చింది, ఇక్కడ నుండి రెండో కంపెనీ, అంత కలిసి చేయడానికి పొద్దున హైవే మీద పోయే ఒక బస్సును కిడ్నాప్ చేసి కొంచెం ఒక రోడ్డుకు 2 కిలోమీటర్ దూరంలో తీసుకుపోతాము, తీసుకుపోయేసి అక్కడ ఉన్న సవారీస్ ఉంటారు కదా, జనాలు ఉంటారు కదా, వాళ్ళని దించి ఆ బస్సు మనం ఎక్కడం పొద్దున అంటే 7:30 ఆ టైంలో అది ఎక్కేసి ఇంకా ఒక 5 నిమిషాల్లోనే క్యాంప్లో పోతాం అన్నట్టు. పక్కనే క్యాంప్లో పోయేసి ఇంకా టక్క 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 ఎవరు పోస్టులో వాళ్ళు పోయేసి ఫైర్ చేసుకుంటూ పోతాము, ఒక 25 నిమిషాల్లోనే ఉన్నోళ్ళకి అందరిని చంపేసి మిగిలిన తుపాకీలు ఆయన తీసుకొచ్చాం. అది వాళ్ళ వీక్నెస్ ఏంటంటే మావోయిస్టు జనరల్గా అంటే పార్టీ వాళ్ళు ఎప్పుడు జనరల్గా రాత్రి వచ్చి చేస్తారు క్యాంపుల మీద దాడి చేస్తారు కదా, అందుకే వాళ్ళు రాత్రి చుట్టూ కాపులో ఉంటారు, అయితే ఉన్న ఒక 70 మంది 80 మంది ఉన్నారు పోలీసు వాళ్ళు, వాళ్ళందరూ రాత్రిపూట మేలుగుతూ ఉంటారు, పొద్దున పడుకుంటారు పగలు పడుకుంటారు. అది మీరు అది వాళ్ళ అవకాశం ఉన్నారు, మేము దీనికి ఎంచుకుని ఇంకా అది ఆ టైంలో వాళ్ళు రెక్కీ చేసిన రిపోర్ట్. దామన్జోడి రైల్వే స్టేషన్ కాదు, అది దామన్జోడి అనేది ఒక పెద్ద 4 కంపెనీ సంబంధించి మైనింగ్ అది అన్నట్టు, పెద్ద ఎత్తున జిల్టిన్ను తర్వాత ఇన్సాస్ ఆయుధాలు దొరుకుతాయని దాంట్లో పార్టీ ప్రస్తావం తీర్మానం అది. దాంట్లో సిఆర్సి ఫస్ట్ కంపెనీ, ఎవరో దూసరా కంపెనీ, రెండో కంపెనీ అది చేయాలని. దానిలో కూడా మనం అనుకున్నట్టుగా జిల్టిన్ ఏది దొరికింది, కానీ దొరకడానికి సిఐఎస్ఎఫ్ ఉండే క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంప్ మొత్తం మన చేతిలో రాలే. అది సాయంత్రం 9 మొదలైంది ఫైరింగ్, 2 అంటే పొద్దున్న 6 నడిచింది. దాంట్లో మా తరపున ఒక 4 చనిపోయిండు, 11 సిఐఎస్ఎఫ్ వాళ్ళకి సంపన్నం, దాంట్లో 11 తుపాకులు వచ్చినాయి,
ఓ 10 టన్నుల్లో 9 టన్నులు జిల్టిన్ దొరికింది తీసుకొచ్చిన. మీరు చాలా రెక్కి వేసుకు వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అయిన ఒక ఆపరేషన్ చెప్పండి. ఇది ఫెయిల్ అయింది కదా, ఇది మొత్తం సక్సెస్ ఏం కాలేదు. మొత్తం కాకపోయినా కొంత పార్టీ అయింది కదా, అసలు ఏమి కాకుండా ఏం దొరకకుండా వచ్చింది. 2005లో నేను ఉన్న దాంట్లో, అంటే అది కూడా మనకు పార్టీ డైరెక్షనే. ఏదైనా పార్టీ నేను వ్యక్తిగతంగా ఏముంటుంది దాంట్లో, దౌడాయి అని, డౌలా అని నారాయణపూర్ జిల్లాలో ఉంటుంది అది. అది మనకు రెక్కిళ్ళల్లో అది మరి గోడ కనిపించలేదా ఏంటో కానీ, అనుకున్నంత టైంకు మనకు ఆడ సెంట్రల్ మన కబ్జాలో రాలే. తర్వాత క్యాంపు మొత్తం మన చేతుల్లో రాలే. దానిలో 4 చనిపోయినాం. మొత్తం పోలీసు వాళ్ళకి ఏం కాకుండా మనం నష్టపోయి బయట రావడం. అది ఒకటి. ఏ క్యాంప్ అది? దౌడాయి. దౌడాయి దౌడాయి అనేది నారాయణపూర్ జిల్లాలో ఉంటుంది. 2005లో జరిగింది అది. అందులో మీకు నష్టం జరిగింది. దాంట్లో మా తరపున, పార్టీ తరపున ఒక 4 చనిపోయిండ్రు. మీ మీద కూడా ఒక అటాక్ అయినట్లుంది కదా ఆ టైంలో. నాకు గ్రెనేడ్ పీసులు కూడా తగిలినాయి. ఎక్కడ? కాళ్ళకు, చేయికి తగిలింది. అది పెద్దగా అంటే ఆ టైంలో మనకు అనిపించలేదు. అప్పట్లో మీకు ఒరిస్సాలో బాగా టఫ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఒరిస్సాలో మనకు తెలియదు అంత. ఎవరైనా ఛత్తీస్గఢ్లో ఓపీ రటోరా తర్వాత ఇప్పుడు కల్లూరి అంటాం కదా వీళ్ళే ఎక్కువ. వీళ్ళు బాగా టఫ్. పార్టీకి నష్టం జరిగింది వాళ్ళ వల్ల. అంటే వాళ్ళ చిన్న ప్లాన్లలో బ్యాచులర్ రూపాయలు రావడం ఇలాంటిది ఎక్కువ చేసింది. నష్టం అంటే ఆ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు నష్టం ఏం లేదులే. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున పార్టీ నష్టపోతుంది. కానీ ఛత్తీస్గఢ్లో పార్టీ ఇప్పటికీ నష్టం జరగడం కారణం అనుకోవచ్చు. అంటే ఒక పార్టు చెర్ల వెంకటాపురం జంతన్ సర్కార్ వైపు ఇప్పటికీ పట్టుంది, కానీ కుంట సుకుమార్ డిస్ట్రిక్ట్ ఇటువైపు నష్టపోవడానికి కారణం ఏంటి అనేది పార్టీ సమీక్షించాలి. అది మనకు తెలియదు. ఎందుకంటే ఇంకా మనము అనుకోవడం ఇది అనేది బయట నుంచి చెప్పడం కూడా కరెక్ట్ కదా. బయట నుంచి చెప్పడం కూడా కరెక్ట్. ఆ టైంలో అదంతా బాగానే ఉన్నది అన్న. మనం ఉండే మొత్తం మన పట్టు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నట్టు ఉన్నది. ఇప్పుడు దెబ్బతింటుంది. అది ఏంటిది అనేటువంటిది పార్టీ సమీక్షించుకోవాలి. పార్టీ తీసుకున్న లైన్ ఎప్పుడు పురాతకాల లైన్ కాబట్టి పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అనేది ప్రజలు మారుతున్నారు, వాళ్ళ అభిరుచులు మారుతున్నాయి. అవును, పార్టీ లైన్ కూడా మారితే బాగుంటుందమ్మా కదా. భారతదేశం అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశము అనేటువంటిది ఒక లైన్ తోటి మనం స్టార్ట్ అయింది. ఇది పెట్టుబడిదారు దేశంగా మారుతున్నది. అది పార్టీ కూడా సమీక్షిస్తుంది. మొత్తము పరిస్థితులు మారుతున్నాయి. మొత్తము భారతదేశమే పెట్టుబడిదారు దేశంగా మారుతుంది. కాబట్టి కొన్ని చేర్పులు మార్పులు చేస్తుంది. కానీ మొత్తం లైన్ మార్చుకోవడం అనేటువంటిది అలాంటి చేయలేదు. వ్యూహము ఎత్తుగడలు అనేటువంటిదే పార్టీ. అదే పార్టీ అదొకటే కాకుండా దీర్ఘకాల యుద్ధం ద్వారా, అదే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా రాజ్యం సాంప్రదించడం. అంతకాలం పోరాటం చేసే ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. ఇప్పుడు బస్సు ఎక్కుతామన్నా స్టార్ట్ అయిన కానుండి దిగే వాళ్ళు దిగుతుంటారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు. అది గమ్యానికి అయితే చేరుకుంటుంది కదా. అలాగ పార్టీ సరే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు కరెక్టా కాదా అనేటువంటిది మనం బయటుండి చెప్పలేం కదా. కాబట్టి వాళ్ళు చేసేటువంటిది ప్రజల కోసం సేవ చేస్తున్నారు కాబట్టి అది మనము అట్లా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు, కానీ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పార్టీ అవును మారాలి. అది మారాలి అంటే వాళ్ళు బయట కూడా ఇప్పుడు కొన్ని బయట పరిస్థితులు ఇవన్నీ తెలుసు. ప్రజా సంఘాలు కూడా దూరం అవుతున్నాయి కదా పార్టీకి. ప్రజా సంఘాలు కొన్ని దెబ్బతిన్నా మళ్ళీ కొత్త రూపంగా మళ్ళీ సృష్టిస్తున్నారు కదా. ఇప్పుడు కుల సంఘాలు ఎక్కువ అవడం వల్ల పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అనేది వాస్తవం. కుల సంఘాలు గ్రామంలో ఒక చిన్న సమస్య వస్తే వాళ్ళు ఖచ్చితంగా పార్టీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కరించుకున్నారు. కానీ ఇప్పుడు కుల సంఘాలు ఒక కులానికి ఒక సంఘం అవడంతో ఆ సమస్య అంతా కుల సంఘాలకే పరిమితం అయిపోతుంది. అట్లా అలియన్ లేదన్న. ఆ కులం వాళ్ళు కూడా వచ్చేసి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి ఇప్పుడు మాదిగ దండూరా అనేది ఉంది. మాదిగ దండూరా కమిటీ మాదిగ దండూరా అనేటువంటి ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ మన పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాల మహానాడు పెట్టుకున్నారు, వాళ్ళు పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అట్లా కుల సంఘాలు ఉన్నప్పటికీ కుల సంఘాల ద్వారా కూడా దాన్ని అడ్వాన్స్ చేయించడం అనేది వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ కులాలుగా దీన్ని కులాలుగా పెట్టాలి అనేటువంటిది పార్టీ రూల్ ఏం కాదు. అన్ని కులాలను కలిపి సంఘాలు పెట్టాలి, అన్ని కులాలను సమానంగా చూడాలి అనేటువంటిది పార్టీ ఉద్దేశం. అయితే కులాన్ని కుల సంఘానికి పెట్టి కులాన్ని నిర్మూలించాలనేటువంటిది అట్లాంటిది పార్టీకి లేదు. ఓకే, పార్టీ వైపు వెళ్ళాలని ఎవరు కోరుకోరు కేసులు పెట్టుకుంచుకోవాలని. కానీ పార్టీ అడుగు మాట్లాడుతున్నట్లుగా ప్రజలు ఎప్పటికైనా పార్టీ వైపు తిరిగే అవకాశం ఉందంటారా?
సమస్యలే తిప్పుతాయి అన్న పార్టీ వైపు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలే తిప్పుతాయి. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఇప్పటికి కూడా మా దగ్గరికి కొంతమంది ప్రజలు వస్తున్నారు అన్న, అప్పుడు మీరున్నప్పుడు అయితే ఫారెస్ట్ వాళ్ళు లేరన్న, మాకు బాగున్నది, ఇక్కడ కర్రలు కొట్టుకునే వాళ్ళము, కర్రలు చేసుకొని బొంగులు కొట్టుకొని బతికే వాళ్ళం, మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుందన్న అని చెప్పేసి చెప్తారు. మరి ఇప్పుడేం మేము తుపాకులు పట్టుకోవాలా అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు మీరు మీ ఇళ్ళల్లో కూర్చోవాలి, మరి మేము తుపాకులు పట్టుకొని మేము ఒకళ్ళం చేయాలనా అని చెప్పేసి మనం అడుగుతున్నాము. కొన్ని ఏమన్నా మాట్లాడగలిగి పరిష్కరించగలిగినటువంటి మనం మాట్లాడుతున్నాము. ఓకే, అంటే సమస్యలు ఎప్పటికైనా సమస్యనే ఒక పార్టీ ఏదో రూపంలో రావచ్చు, కానీ అటువైపు తిరగకుండా ఉండాలి. ప్రభుత్వాలు ముందుకు కిందకి దిగాలి. అవును, ప్రభుత్వాలు అందరికి ప్రభుత్వం డీకే పోతుంది అన్న. డీకేలో పెద్ద ఎత్తున బ్యాచ్లని ఇప్పుడు పువ్వారు అనేటువంటి దాదాపు ఒక నెల నుంచి ప్రచారం అవుతుంది. పువ్వారు అనేటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున క్యాంపులను దింపినదని చెప్పేసి, క్యాంపులను దింపేసి అక్కడ మొత్తం పెద్ద ఎత్తున జనాలను బెదరగొట్టి జనాలను కాల్చి చంపడం అనేటువంటిది కాకుండా జనాల డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్నదనుకో, జనాలే వస్తారు కదా. కాబట్టి అలాంటి ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది, ఏపీలో ఒకవైపు ఫస్ట్ క్రూరంగా వ్యవహరించిన తర్వాత చాలా కిందికి దిగేసి మొత్తం గ్రామాలకు వెళ్ళేసి గ్రామాలలో జనాలతో మాట్లాడడం, రకరకాలుగా ప్రజలకు సహకరించడం అనేటువంటి చేసినారు. ఆ రూపం తీసుకున్నప్పుడే జనాలకు సహకరించడం పార్టీ అవసరము ఏదో ఒక రకంగా ఉంటదన్న. కాదమ్మా, ఇప్పుడు ప్రభుత్వాలు దిగి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకు అవసరాలు నెరవేరిస్తే ఇంకా ప్రజలు పార్టీ వైపు ఎందుకు వెళ్తారు? తగ్గిద్ది, తగ్గుతుంది, మెజారిటీ తగ్గుతుంది. అంటే ప్రజలు అమ్మాయికి ఇప్పుడు ఉన్న యువతీ యువకులు పార్టీ వైపు వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం దిగాలి. అవును, గవర్నమెంటే అన్ని విషయాలు గవర్నమెంట్ పని చేస్తుందంటారా? అన్ని విషయాల్లో చేయకపోయినా కొన్ని విషయాలు చేసింది. అన్న మీరు చెప్పండి అన్న, ఒకప్పుడు తుపాకీ పట్టుకున్నారు.